న్యాయం చేకూరాలని విద్యార్థి ప్రజా సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క ట్విట్టర్ వేదికగా దేశవ్యాప్తంగా నెటిజన్లు ప్రీతి ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రీతి మృతికి కారకులైన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ ప్రధాన లైబ్రరీ వద్ద నుండి విద్యార్థులు ర్యాలీ చేపడుతూ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రీతికి క్యాండిల్ నివాళులు అర్పించారు. ప్రీతి మృతి పట్ల విచారణకై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ప్రీతి మృతికి కారకులైన కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ హెచ్ఓడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1 ఉద్యోగంతో 5 కోట్ల ఎక్స్క్రీషియా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సంచలనంగా మారినటువంటి డాక్టర్ దరావత్ ప్రీతి నాయకారి మరణము 5 రోజులుగా మృత్యుతో పోరాడి నిన్న నిమ్స్ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. అందరి సమాజం మొత్తం కూడా ఇలా చాలా బాధ వ్యక్తం పరుస్తా ఉన్నాము. ఏదైతే ఆమెకు జరిగినటువంటి అన్యాయం మీద పూర్తిగా విచారణ సమగ్రమైన విచారణ జరిపించాలని ఇలా సిట్టింగ్ జడ్జితోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులతోని త్వరతగతిన విచారణ చేయించి ఆమె యొక్క మరణానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ర్యాగింగ్ జరుగుతుందని మొట్టమొదట కంప్లైంట్ ఇచ్చినా స్పందించని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హెచ్ఓడిని వెంటనే సస్పెండ్ చేసి వారిని చట్టపరమైనటువంటి శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబంలో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో అయితే డాక్టర్ ప్రీతి నాయక్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది.